వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈ రోజు మనం 17 ఫిబ్రవరి 2020 కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అంశం చూస్తున్నాము. కరోనాతో ప్రపంచార్థికం కుదేలు, భారత్ కు తప్పని కష్టాలు అనే పేరుతో వచ్చిన ఎడిటోరియల్. సో మనం చూస్తున్నాం కరోనా వైరస్. సో ఈ కరోనా వైరస్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం డిస్కషన్ ఎక్కువగా నడుస్తుంది. సో కారణం ఏంటంటే మానవాళికి ఇది పెద్ద ప్రమాదకరంగా సంభవించగలిగే వైరస్. సో ఇది ఎక్కడ ప్రారంభమైందంటే చైనా దేశంలోని వుహాన్ అనే నగరంలో ప్రారంభమైంది. సో ఈ వుహాన్ నగరంలో ప్రారంభమైన ఈ వైరస్ అనేది చైనాలో చాలా ప్రాంతాలకు విస్తరించింది. దాదాపు 16 నగరాల్లో ఈ వైరస్ యొక్క జాడ కనపడినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ 16 నగరాల్లో కనపడిన ఈ వైరస్ యొక్క జాడని చైనా పటిష్టంగా కంట్రోల్ చేయడం కొరకు ఈ 16 నగరాలని పూర్తి స్థాయిలో నిర్బంధానికి గురి చేసింది. అంటే ఈ నగరాలలోకి కొత్త వాళ్ళు ఎవరూ రాకుండా, ఉన్న వాళ్ళు ఎవరు బయటికి వెళ్లకుండా నిర్బంధానికి గురి చేసింది. అంతేకాకుండా నిర్బంధానికి గురి చేయడమే కాకుండా నిర్బంధ వైద్య పరీక్షలు కూడా చేయడం ప్రారంభించింది. సో అంటే ఎవరికైనా ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాల్సిన పరిస్థితి కల్పించింది చైనా దేశం. ఎందుకనంటే ఈ వైరస్ అనేది ఎవరికైనా ఉంటే వాళ్ళని ఐసోలేట్ చేసి చికిత్స అందించాల్సిన పరిస్థితుల్లో ఈ వైద్య పరీక్షల ద్వారా ఎవరికైనా వైరస్ ఉందా అని చెప్పేసి నిర్ధారణ చేయడానికి ఈ వైద్య పరీక్షలు నిర్బంధంగా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ మధ్య చైనా దేశంలో ఒక నూతన సంవత్సర పండుగ చేశారు. సో ఈ నూతన సంవత్సర పండుగ కారణంగా ఈ 16 నగరాల నుంచి దాదాపు 7 లక్షల కార్మికులు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళడం జరిగింది. అయితే ఎప్పుడైతే వాళ్ళు సొంత గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఈ 16 నగరాలపై నిర్బంధం కారణంగా ఈ 7 లక్షల మంది కార్మికులు ఎవరైతే ఉంటారో ఈ కార్మికులు మళ్ళీ తిరిగి తమ ఈ పని చేసే ప్రాంతానికి రావడానికి కుదరలేదు. అంటే కార్మికులు ఎవరైతే ఇంటికి వెళ్ళారో ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ నగరాలకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అనేది లేకుండా పోయింది. ఫలితంగా జరిగిన అంశం ఏంటంటే ఈ కార్మికులు పనిచేసే సంస్థలు ఏవైతే ఉంటాయో, అంటే కార్మికులు ఏదైతే సంస్థల్లో పనిచేస్తుంటారో ఆ సంస్థల యొక్క ఉత్పత్తి దెబ్బతింటున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే 7 లక్షల మంది కార్మికుల్లో పనిచేసే సంస్థలు, దాదాపు ఒక కొన్ని వేల సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలన్నిటి యొక్క ఉత్పత్తి కార్మికులు లేని కారణంగా ఇబ్బందులకు గురవుతోంది. అయితే చూస్తే ఈ యొక్క చైనా దేశంలో ఉన్న అతిపెద్ద యాపిల్ ప్రొడక్షన్, యాపిల్ అనే కంపెనీ మనకు తెలుసు అమెరికా. సో ఈ యాపిల్కి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ చైనాలో ఉంది. ఈ చైనాలో ఉన్న ఈ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది పూర్తి స్థాయిలో మూతపడిన పరిస్థితి అనేది చూస్తున్నాం. ఈ యాపిల్ ఒకటే కాకుండా హోండా, నిస్సాన్ వంటి వివిధ పెద్ద పెద్ద కంపెనీలు, ఇవి కాకుండా వోక్స్ వ్యాగన్. సో ఈ కంపెనీలన్నీ కూడా ఈ మూతపడిన పరిస్థితి కనపడుతోంది. అంటే ఈ యొక్క కార్మికులు లేని కారణంగా ఉత్పత్తిని కొనసాగించలేని పరిస్థితుల్లో ఈ కంపెనీలన్నీ మూతపడ్డాయి. అంతేకాకుండా ఈ యొక్క కంపెనీలే కాకుండా వివిధ ఎలక్ట్రానిక్ విడిభాగాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు, లేదంటే వివిధ ఔషధ పరిశ్రమలు కావచ్చు, అన్నీ కూడా ఈ యొక్క 16 నగరాల్లో పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. అయితే ఏవైతే కంపెనీలకు కొంతమందికి అవకాశం, అంటే ఇంటి దగ్గర నుంచి పనిచేసుకోగలిగే అవకాశం ఉన్న వాళ్ళని ఇంటి దగ్గర నుంచి పనిచేయమని చెప్తున్నారు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోయిన పరిస్థితి కనపడుతోంది. మరి ఈ రకంగా అంటే ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలు తమ యొక్క ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తున్న పరిస్థితుల్లో మరి ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ యాపిల్ కంపెనీ కానీ, హోండా కంపెనీ కానీ, నిస్సాన్ కంపెనీ కానీ ఇవన్నీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి గొలుసు అంటాం. సో ఏమంటాం అంటే దీన్ని అంతర్జాతీయ సరఫరా గొలుసు అంటాం. సో అంతర్జాతీయ సరఫరా గొలుసు, అంతర్జాతీయ సరఫరా గొలుసుకి మీనింగ్ ఏంటి అంటే ఒక పూర్తి స్థాయి మీన్స్ ఫైనల్ ప్రొడక్ట్ ఒక ఉత్పత్తి జరగాలి అంటే ఫైనల్ ప్రొడక్ట్ మొత్తం ఒకే దగ్గరగా ఉత్పత్తి కావు. సో దీంట్లో ఉండే వివిధ పార్ట్స్ వివిధ లొకేషన్స్లో ఉత్పత్తి అయ్యి అన్నిటినీ ఒక దగ్గర చేర్చి కూర్చిన తర్వాత పూర్తి స్థాయి ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఈ తయారవుతుంది. అయితే ఈ ఫైనల్ ప్రొడక్ట్ తయారీకి ఇక్కడ తయారవుతున్న వివిధ ఐటమ్స్ అనేవి ఈ ఫైనల్ ప్రొడక్ట్ తయారీకి ఉపయోగిస్తారు. అయితే ఎప్పుడైతే ఈ మధ్య స్థాయిలో తయారయ్యే ప్రొడక్ట్స్ అనేవి ఆగిపోయాయో ఆ క్రమంలో ఫైనల్ ప్రొడక్ట్ కూర్పు కూడా జరగట్లేదు. అంటే వివిధ దేశాలలో కూడా ఈ చైనా నుంచి రావాల్సిన ఈ యొక్క మధ్యస్థాయి ఐటమ్స్ రాకపోవడం వల్ల వివిధ దేశాలలో కూడా ఫైనల్ ప్రొడక్ట్స్ తయారు చేయలేని పరిస్థితుల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. ఈ వీటికి ఉదాహరణగా చూస్తే బోస్, సో ఈ యొక్క కార్ల విడిభాగాలలో ఉపయోగించే స్పీకర్లకు సంబంధించిన బోస్ కంపెనీ కానీ, కార్లలో ఉండే ఎలక్ట్రానిక్ విభాగం ఎలక్ట్రానిక్ తయారీకి సంబంధించి ఎన్విడియా కంపెనీ కానీ, ఇవన్నీ కూడా మూతపడిన పరిస్థితుల్లో కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తగ్గిపోయింది. దాదాపు 15% కార్ల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అనేది తెలుస్తోంది. సో చైనా దేశము ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి, ప్రపంచ జీడిపికి దాదాపు 15%
కంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రపంచ జీడిపికి 15% చైనా దేశం కంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ప్రపంచ జీడిపికి 15% కంట్రిబ్యూట్ చేస్తున్న చైనా యొక్క జీడిపి ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా ఆ యొక్క ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో, అంతేకాకుండా కార్మికులకి జీతాలు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండడం వల్ల, సో ఈ క్రమంలో వాళ్ళ యొక్క ఖర్చు కూడా తగ్గడము, బయట ప్రజలు అనేది ప్రజలకి సంబంధించి బయట తిరగడానికి కూడా వాళ్ళపై ఆంక్షలు ఉన్న పరిస్థితుల్లో ఈ క్రమంలో చైనా యొక్క జీడిపి మొదటి క్వార్టర్లో గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ ఇంపాక్ట్ ఓన్లీ చైనా పైనే కాదు, ప్రపంచ జీడిపి పై కూడా ఉండే అవకాశం ఉంది. ప్రపంచ జీడిపి పైనే కాదు, వివిధ దేశాల్లో ఈ కంపెనీలు ఏవైతే చైనా నుంచి తయారవుతున్న విడి భాగాలను ఉపయోగించే కంపెనీలు ఏ దేశాల్లో అయితే ఉన్నాయో ఆ దేశాల్లో మొత్తంలో కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దాదాపు మొదటి క్వార్టర్లో 2020కి సంబంధించి మొదటి క్వార్టర్లో ప్రపంచ జీడిపిలో గణనీయమైన తగ్గుదల కనపడే అవకాశం ఉంది వివిధ కారణాల వల్ల. అయితే ఈ క్రమంలో చూస్తే ఈ చైనా దేశంలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి చూస్తే ఈ యొక్క అంతర్జాతీయ విమానయాన సంస్థలు, సో అంతర్జాతీయ విమానయాన సంస్థలైన లుఫ్తాన్సా లేదంటే ఎయిర్ ఇండియా ఇలాంటి వివిధ బ్రిటిష్ ఎయిర్వేస్, సో ఇవన్నీ కూడా సంస్థలు ఈ 16 నగరాలలో తమ యొక్క కార్యకలాపాలని మూసి ఆపేయాల్సిన పరిస్థితి. అంటే ఈ యొక్క ఏరోప్లేన్స్కి కూడా నిర్బంధం అనేది కొనసాగింపుగా జరిగినందువల్ల ఈ ఏరోప్లేన్స్ అనేది ఈ ప్రాంతాలకి నడపకపోవడం వల్ల ఈ సంస్థలు కూడా మేము కూడా తీవ్రమైన నష్టాల్లో ఉన్నాము అని చెప్తున్నారు. ఈ అంశమే కాకుండా పర్యాటక రంగం, సో చైనా దేశం నుంచి ప్రతి సంవత్సరము వివిధ దేశాలకి, సింగపూర్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, ఈ దేశాలన్నిటికీ కూడా పర్యాటకులు ఎక్కువగా వెళ్తారు. సో గత 2 నెలలలో సింగపూర్ దేశానికి సంబంధించి 10 లక్షల చైనా పర్యాటకులు తగ్గిపోయారు అని చెప్పేసి సింగపూర్ దేశం అంచనా వేస్తోంది. ఇదే కాకుండా థాయిలాండ్ దేశం, సో ఈ థాయిలాండ్ దేశానికి సంబంధించి పర్యాటకం ఒక ముఖ్యమైన ఆదాయ వనరు, దాదాపు 11% వల్ల జీడిపిలో పర్యాటకం నుంచి వస్తుంది. సో ఈ క్రమంలో మెయిన్ కంట్రిబ్యూషన్ చేసేది ఎవరంటే మళ్ళీ చైనా వాళ్ళు. సో చైనా వాళ్ళ పర్యాటకం తగ్గిపోవడం వల్ల థాయిలాండ్ దేశం దాదాపు వాళ్ళ జీడిపిలో కొంత మొత్తాన్ని తగ్గిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా హాంకాంగ్ దేశం, హాంకాంగ్ జీడిపిలో కూడా పర్యాటక రంగాన్ని 9% వాట. సో ఈ హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్ దేశాలకి పర్యాటక రంగంలో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. అంటే పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయం తగ్గడం అనేది. సో ఈ క్రమంలో చూస్తే ఒక కరోనా వైరస్ అనేది ఎన్ని దేశాలలో ప్రభావాన్ని చూపిస్తుంది అనేసి మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి దేశంలో కూడా తమ యొక్క జీడిపి తగ్గే అవకాశం, అంటే ఓన్లీ చైనాలో తగ్గడమే మాత్రం కాదు, ప్రతి దేశంలో జీడిపిపై ఇది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఈ హోండా, నిస్సాన్ కంపెనీలు జర్మనీకి సంబంధించినవి, వోక్స్ వ్యాగన్ జర్మనీకి సంబంధించింది, తర్వాత యాపిల్ యుఎస్ఏకి సంబంధించింది, ఇలా వివిధ దేశాలలో ఈ యొక్క ఫైనల్ ప్రొడక్ట్స్ యొక్క ఈ ఉత్పత్తి తగ్గడం వల్ల వివిధ దేశాల్లో ఈ యొక్క సమస్య అనేది ఎదురయ్యే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో భారతదేశంపై మరి ఏ విధంగా దీని పరిస్థితి ఉంది అనేది మనం భారతదేశంలో చూస్తే, భారతదేశము కొన్ని ముడి సరుకులను చైనా నుంచి దిగుమతి చేసుకొని మన దేశంలో ఫైనల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది వివిధ దేశాలలాగా. అయితే ఈ ముడి సరుకులకి సంబంధించి చైనా నుంచి వస్తున్న ముడి సరుకులు ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, సో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకి సంబంధించి కానీ, రసాయన పరిశ్రమకి సంబంధించి కానీ, ఔషధ పరిశ్రమకి సంబంధించి కానీ ప్రధానంగా ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ ఇతర రకాల పరిశ్రమలకు సంబంధించి కూడా ఉన్నాయి, కానీ ప్రధానంగా ఈ రంగాల్లో మనం చైనాపై ఆధారపడుతున్నాం. ఉదాహరణకు చూస్తే ఇంతేకాకుండా ఆటోమొబైల్ సెక్టర్, సో మహీంద్రా కంపెనీ కానీ, మహీంద్రా అండ్ మారుతి సుజుకి, సో ఈ మహీంద్రా మారుతి కంపెనీలు దాదాపు 10 నుంచి 30% వరకు తమ యొక్క ఆటోమొబైల్ ఉత్పత్తుల్లో చైనా యొక్క విడిభాగాలను వాడుతున్న పరిస్థితి. సో ఈ క్రమంలో చైనాలో ఉన్న ఈ పరిస్థితి కనుక ఇంకొక 2 నెలల పాటు కొనసాగితే మహీంద్రా మారుతి ఉత్పత్తి గణనీయంగా పడిపోయే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి. ఇవే కాకుండా రసాయన పరిశ్రమలకు సంబంధించి ప్రస్తుతం కొంత మొత్తంలో నిల్వలు, అంటే అవసరానికి ఉత్పత్తికి అవసరమైన నిల్వలు అనేవి ఉన్నాయి, కానీ రాబోయే కొన్ని రోజుల్లో ఈ యొక్క నిల్వలు అనేవి ముగిసిన తర్వాత మాత్రం రసాయన పరిశ్రమలు పూర్తి స్థాయిలో మూతపడే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి. సో ఇంతేకాకుండా ఔషధ పరిశ్రమకి సంబంధించి చూస్తే బల్క్ డ్రగ్స్ని చైనా నుంచి తీసుకొని వివిధ ఔషధాలు మన దేశంలో తయారవుతాయి. అయితే చైనా దేశం ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ బల్క్ డ్రగ్స్పై కూడా నిషేధం విధించడంతో ఈ యొక్క భారతదేశంలో తయారయ్యే ఔషధాలకు సంబంధించి రేట్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పారాసిటమాల్ యొక్క రేట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయిన పరిస్థితి లాస్ట్ 2 మంత్స్లోనే. సో వివిధ కారణాలు, అంటే వివిధ రంగాలలో చైనాపై మనం ఆధారపడడం అనేది ఈ చైనాలో ఉన్న ప్రస్తుత పరిస్థితి కారణంగా మన దేశం కూడా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి. ఇవే కాకుండా చూస్తే భారతదేశానికి సంబంధించి ఈ అంశాలలో కనుక ఏ అంశం ఎఫెక్ట్ అయినా దేశంలో ఉన్న ఆర్థిక మందగమనం అనేది ఇంకా తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.
సో ఇప్పటికే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మన దేశము 6.5% నెక్స్ట్ ఇయర్కి ఒక ఎక్స్పెక్టెడ్ అంచనా వృద్ధి రేటుగా భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ 6.5% చేరడానికి అన్ని రంగాలు, ప్రస్తుతం ఉన్న అన్ని రంగాలు సరైన విధంగా పనిచేస్తేనే 6.5% చేరగలం. కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదురైతే భారతదేశం వృద్ధి రేటుపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే చూస్తే పారిశ్రామిక రంగం 8% క్షీణతను నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఇప్పటికే జరిగిన అంశాల కారణంగా పారిశ్రామిక రంగం 8% క్షీణత అనేది నమోదవుతుంది. ఎందుకు అని చూస్తే ప్రపంచవ్యాప్తంగా చైనా యొక్క జరుగుతున్న అన్ని రకాల ఉత్పత్తుల్లో చైనాకి సంబంధించి 10.4% చైనా దిగుమతి చేసుకుంటుంది. అంటే ప్రపంచంలో జరుగుతున్న అన్ని ఉత్పత్తుల్లో 10.4% దిగుమతులు చైనాకి వెళ్తున్నాయి. అంతేకాకుండా భారతదేశం చూస్తే 2018-19లో 14% ఎగుమతులు చైనాకు చేయగలిగింది. అయితే 14% దిగుమతులు చైనా నుంచి, భారతదేశ దిగుమతుల మొత్తం దిగుమతుల్లో 14% దిగుమతులు చైనా నుంచి వచ్చాయి. అంతేకాకుండా భారతదేశం చేస్తున్న ఎగుమతుల్లో కేవలం 5% చైనాకి వెళ్ళాయి. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది గనక ఇంకొన్ని రోజులు కొనసాగితే ఈ ఎగుమతులు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే భారతదేశం చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులపై ప్రభావం పడుతుంది, అదేవిధంగా ఎగుమతులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే గనక జరిగితే విదేశీ వ్యాపారానికి సంబంధించి భారతదేశం ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఇవన్నీ అంశాల మధ్య చూస్తే భారతదేశానికి సంబంధించి కొంత మేలైన అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏ విధంగా అంటే చైనాలో ఏదైతే ఉత్పత్తులు పడిపోయాయో గణనీయంగా, ఆ క్రమంలో విదేశీ సంస్థలు భారతదేశం వైపు చూస్తున్నాయి. అంటే ఈ ఉత్పత్తుల కొరకు భారతదేశం ఈ ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారయ్యే అవకాశాన్ని ప్రస్తుతం భారతదేశం అందిపుచ్చుకునే అవకాశం అనేది భారతదేశానికి లభించింది. ఏ విధంగా అంటే చైనాలో తయారవుతున్న వివిధ వస్తువులకు సంబంధించిన పరిశ్రమలు మూతపడడంతో ఆ పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు భారతదేశం నుంచి తీసుకోవడానికి విదేశీ పరిశ్రమలు ఆసక్తి చూపిస్తున్నాయి. సో ఈ క్రమంలో పింగాణి పాత్రలు కానీ, వస్తువులు కానీ, దుస్తులు కానీ, ఫ్యాషన్కి సంబంధించిన వివిధ అంశాలు కానీ, ఇలా చాలా రకాల అంశాలపై భారతదేశానికి వివిధ దేశాల కంపెనీలు సంప్రదిస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో భారతదేశ కంపెనీలు ప్రస్తుతం వచ్చిన ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారతదేశాన్ని ఒక హబ్గా, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రూపొందించగలిగే అవకాశం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్కి సంబంధించి ఉపయోగించే మాస్కులు ఏవైతే ఉన్నాయో, మాస్కులకు సంబంధించి భారతదేశానికి విపరీతమైన ఆర్డర్లు రావడం జరుగుతుంది. ఈ ఆర్డర్లను సప్లై చేయలేక కొత్త ఆర్డర్లు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే అంత మొత్తంలో కరోనా మాస్కులకి డిమాండ్ అనేది భారతదేశం నుంచి ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఇలా వచ్చిన ఈ యొక్క అవకాశాన్ని, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి వచ్చిన ఈ అవకాశాన్ని భారతదేశం కనుక ఉపయోగించుకోగలిగితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక మందగమనాన్ని వేగవంతంగా దాటగలిగే అవకాశం అనేది భారతదేశానికి లభిస్తుంది అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ఎందుకనంటే మధ్యస్థాయి పరిశ్రమలు ఉన్న ఈ రంగాలు ఏవైతే ఉన్నాయో, ఈ మధ్యస్థాయి పరిశ్రమలు MSMEలు అంటాం. సో ఈ MSMEలు అనేవి వేగవంతంగా అభివృద్ధి చెందడానికి ప్రస్తుతం ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటే వీలవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఈ యొక్క మొత్తం అంశంలో ప్రపంచ GDPపై ప్రభావం పడుతుంది అని చెప్పాం కదా. ఆ ప్రపంచ GDPపై ప్రభావం పడినప్పటికీ భారతదేశం దాని నుంచి బయటపడగలిగే అవకాశం కనిపిస్తోంది ఈ యొక్క రంగాలలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే. అయితే ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 2020 జూలైలో జరిగే ఒలింపిక్స్, జపాన్లో జరిగే ఒలింపిక్స్ పై కూడా ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో మొత్తం మీద చూస్తే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని అరికట్టడానికి అన్ని దేశాలు సహకరించుకోవాలి. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్టెబిలైజ్ చేయడానికి కూడా ఒక దేశం సహకరించుకుంటేనే ప్రస్తుత సమస్య నుంచి బయటపడగలం అని చెప్పేసి మేధావులు అంటున్న పరిస్థితి. సో చూద్దాం మరి చైనా దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేసి ఏ రకంగా దీన్ని క్లియర్ చేయగలుగుతుంది అనే అంశంలో చైనాకి భారతదేశం మేము సహకరిస్తాం మీకు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో చైనాకి సంబంధించి ప్రస్తుతం ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలే ఈ యొక్క వైరస్ వ్యాప్తిని కొంతవరకు తగ్గించగలిగాయి అని చెప్పేసి ఈరోజు పేపర్లో చూస్తున్నాం. సో చూద్దాం మరి కొన్ని రోజుల్లో ఈ యొక్క కరోనా వైరస్కి పూర్తి స్థాయి నివారణ అనేది సాధ్యమయ్యే విధంగా ఒక మందు కనిపెట్టబడి ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క వ్యాప్తి అనేది తగ్గే విధంగా ఉంటుందని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్. నెక్స్ట్ ఎడిటోరియల్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.